అన్నవాడవరా, పోరాడి 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 తీరుతా, పార్లమెంట్ సభ్యులు రాజీనామా. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజెస్ చేస్తానని చెప్పేసి ఒక డ్రామా మళ్ళీ మొదలు పెట్టింది. మొదలు పెడుతూ గత జనవరిలోనే మేము ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టాం అని ఒక కొత్త కథ చెప్తున్నారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క ఉదాసీనత. ఎందుకంటే ఏమైనా కొంచెం ఉండుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఉండేవాళ్ళు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆ చిత్రబుద్ధి లేదు కనుక కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను తెలియజేస్తున్నానండి. ఇప్పటికైనా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని పూర్తి చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన విజయసాయి రెడ్డి గారికి రఘురామరాజు గారు నీకు డిస్క్వాలిఫై చేయమని చెప్పి చెప్పడానికి మరి స్పీకర్ దగ్గర పార్లమెంట్ స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పి అంత టైం దొరికింది. కానీ అరే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు, నేను చేస్తే ఇక్కడ ప్రజల యొక్క మనోభావంతో ముడిపడి ఉంది, 32 మంది ప్రాణవేగాలతో సాధించుకుంటుంది, 8500 నిర్వాసితులు ఇంకా ఉద్యోగులతో ఎదురు చూస్తున్నారు, అలాగే సుమారు 100,000 మంది ఎంప్లాయ్మెంట్ కలిగించినటువంటి ఇండస్ట్రీని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేటైజ్ చేయకూడదని మాటలు చెప్పడానికి మాత్రం టైం దొరకలేదు. దాన్ని బట్టే మేము అందుకే అంటున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని వైజాగ్ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మిమ్మల్ని క్షమించరు. వైసీపీ నాయకులు వెంటనే ఎంపీ గారు ఎంపీస్ అందరూ కూడా రిజైన్ చేయాలి, అలాగే వారు చిత్తశుద్ధితో అఖిల పక్షాన్ని పిఎం గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఢిల్లీలో పోరాటం చేయాలి. మొన్న జీవీఎంసీ ఎలక్షన్ కోసం చేసినటువంటి డ్రామాలు కట్టుబెట్టండి. విశాఖపట్నం నుంచి గాజువాకకు పాదయాత్ర చేసి మేయర్ సీట్ సంపాదించుకున్న సంతోషమే, ఇప్పటికైనా మీ ఒక చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలి, మీరు వెంటనే ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు వెళ్ళండి, వెంకయ్యనాయుడు గారితో మాట్లాడండి, అలాగే ఈరోజు మిజోరాం గవర్నర్ కింద హరిబాబు గారు ఉన్నారు, వారికి కూడా స్టీల్ ప్లాంట్ కోసం పూర్తి అవగాహన ఉంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి వెంకయ్యనాయుడు గారు ఈ ఉద్యమంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్క అనే ఉద్యమంలో పాల్గొనేటువంటి నాయకుడు కనుక అక్కడ ప్రజల ప్రాణత్యాగంతో చేసుకునేటువంటి విషయాల మీద అవగాహన ఉంది కనుక వారు కూడా చొరవ చూపించాలి. అందుకనే అంటున్నాం కేంద్ర ప్రభుత్వం దిగి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వారి మీద ఒత్తిడి తేవాలా. ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎప్పుడు రాడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సాయ సహకారాలు అందించకపోతే వారు ప్రైవేట్ ఇన్వెస్టర్ రాడు. ఇక్కడ ఎందుకు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారని ఒక అనుమానం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, ఆ ద్వంద్వ వైఖరి మానుకోండి. ఈరోజు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఎంపీలు కింద రిజైన్ చేయండి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రిజైన్ చేయడం సిద్ధం.